ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కృష్ణజ్యోతి దినపత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ మతి శ్రీకాంత్ను జర్నలిస్ట్ అక్రిడేషన్ కమిటీ కృష్ణా జిల్లా సభ్యునిగా ప్రభుత్వం నియమించడం పట్ల ఏపీ ఎంపీఏ గుడివాడ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గుడివాడ కృష్ణజ్యోతి దినపత్రిక కార్యాలయంలో సోమవారం శ్రీకాంత్ను ఏపీ ఎంపీఏ గుడివాడ నియోజకవర్గ అధ్యక్షులు జి శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ అక్రిడేషన్ కమిటీలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో రెండింటికి గుడివాడకు చెందిన సీనియర్ సంపాదకులు వేర్ల శ్రీరామ్ యాదవ్ మతి శ్రీకాంత్లను ప్రభుత్వం నియమించడం గర్వకారణమని అన్నారు. ఇది ఏపీ ఎంపీఏ విజయం అని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ తలశిల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్ద పత్రికలు నడుపుతూ పాత్రికేయుల సమస్యలతో పాటు చిన్న పత్రికల మనుగడను కూడా కాపాడుకుంటూ వస్తున్న శ్రీరామ్ యాదవ్ శ్రీకాంత్లను ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కమిటీ గుడివాడ డివిజన్ కమిటీకి నా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను జర్నలిజంలోకి వచ్చి దాదాపు 28 సంవత్సరాలు కావస్తుంది. 20 సంవత్సరాలుగా కృష్ణజ్యోతి పత్రిక నడుపుతున్నాను. అయితే ప్రతిష్టాత్మకంగా అక్రిడేషన్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చిన్న పత్రికలకు ప్రాధాన్యత కల్పిస్తూ అందులో గుడివాడకు ప్రత్యేక స్థానం ఇచ్చి చిన్న పత్రికల్లో కృష్ణజ్యోతి పత్రిక ఎడిటర్గా నన్ను ఈ కమిటీలో సభ్యునిగా తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మంత్రి జోగి రమేష్ గారికి, పేరు నాని గారికి, కైలా అనిల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అన్యదా భావించొద్దు. రేపు పొద్దున అందరికీ న్యాయం జరిగేలా ఇప్పుడు చిన్న పత్రికల్లో 2 ఇస్తామంటారు. కాదండి, ఇంకోటి ఇవ్వండి అని మనం అడగడానికి లేకపోతే రిక్వెస్ట్ చేసుకోవడానికి నా ద్వారా ఏదైనా చేయగలని చెప్తే మనం 2 కాదు 4 ఇవ్వండి అని మనం డిమాండ్ చేయడానికి కూడా ఇక్కడ లేదు సూచన. ఒక సలహాను వాళ్ళని మనం అభ్యర్థించుకోవడం తప్పితే మనం దీన్ని డిమాండ్ చేసి అడగటానికి కూడా లేదు. అయితే ఇంకోటి ఏంటంటే మనం అడగాల్సింది ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాని రెండుగా డివైడ్ చేసినప్పుడు బస్ పాసులు ఉమ్మడి కృష్ణా జిల్లాలకి కలిపి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకోవటం, అక్రిడేషన్ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పరిశీలించాలని చేయడం తప్పితే మనం వేరే ఆలోచన చేసుకుని అక్రిడేషన్ ఎక్కువ కావాలి, మా వాళ్ళు ఉన్నారు, మా పత్రికలు ఉన్నాయి, చిన్న పత్రికలు ఎక్కువ ప్రాధాన్యత ఉండే ఇవన్నీ కూడా మనం డిమాండ్ చేయడానికి అవకాశం లేదు. మనకు రావాల్సినవి 2 వచ్చేటిని 3 ఇవ్వండి, లేదు మా కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లా కలిపి పరిగణలో తీసుకోండి అని మాత్రం మనం రిక్వెస్ట్ చేస్తాం.